హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేనైతే చేయలేదండి షాప్ నుంచి ప్యాకెట్ తీసుకొని వచ్చాను పానీపూరీలు ఇదివరకు మనం బండి మీద తినేవాళ్ళం అండి ఇప్పుడు ఇట్లా ప్యాకెట్లలోనే దొరికేస్తున్నాయి కదా కానీ పప్పు మాత్రం మనమే చేసుకోవాలండోయ్ ఇప్పుడు పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా మరి ముందుగా రెండు ఉల్లిపాయలని రెండు టమాటాలని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత అల్లం చిన్న ముక్క వెల్లుల్లిపాయ కూడా ఒక నాలుగైదు పాయలు చూసారు కదా ఇవి మనం దంచుకోవాలి దీంట్లోకి చాట్ మసాలా అట్లాగే సాల్ట్ ధనియాల పొడి కారం పసుపు తాలింపుకి రెండు ఎండుమిర్చి జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ఇంతకీ మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పలేదు కదండి ఇదిగోండి బఠానీలు ఎల్లో కలర్ బఠానీలు అండి ఇవి నాలుగు గంటల ముందే మనం నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఇవన్నీ వేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బఠానీలు కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలండి అప్పుడే పప్పు అనేది చాలా బాగా వస్తుంది ఈ పప్పు ఉడికేలోపు మనం ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఇచ్చాడో చూసుకుందామండి ఇట్లా ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పానీపూరి తయారు చేసుకొని తినేయచ్చండి దీంట్లో ఒక ప్యాకెట్ ఇచ్చాడండి పానీకి దీంట్లో మనకి డెబ్బై పానీపూరి దాకా ఉంటాయని పైన రాసింది ఈ చిన్న ప్యాకెట్లో ఉన్న పొడిని ఒక లీటర్ వాటర్లో కలపాలంటండి మామూలుగా చల్లటి నీళ్ళే ఇదంతా కూడా దాంట్లో వేసేసి ఒక స్పూన్తో బాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇది చాట్ మసాలా వాసన వస్తుందండి ఘాటు కూడా చాలా ఘాటుగా ఉంది ఇప్పుడు ఈ వాటర్ కలిపేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసుకుందాం కుక్కర్ ఫైవ్ విజిల్స్ వచ్చేసాయండి బఠానీలు మెత్తగా ఉడికిపోయేనట్టున్నాయి అది ప్రెషర్ వచ్చేలోపు బఠానీలు వేసే ముందు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో అదంతా కూడా మనం ముందు ఈలోపు ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి పానీపూరి పప్పు తయారు చేసుకునేటప్పుడు దాంట్లో మనం ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి ఒక స్పూన్ రెండు స్పూన్లు సరిపోతాయి ఎందుకంటే మనం తినేటప్పుడు ఆయిల్ అనేది మనకి గొంతులోకి వచ్చేస్తుంది అప్పుడు టేస్ట్ బాగోదు అందుకని వీలైనంత తక్కువ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది చూసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం జీలకర్ర ఎండుమిర్చి బిర్యానీ ఆకులు వేసి కొద్దిగా వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇవి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత దీంట్లోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇవి కూడా మగ్గించుకోవాలి ఈ లోపు మనం అల్లం వెల్లుల్లిపాయ పక్కన పెట్టుకున్నాం కదండి అవి చక్కగా దంచేసుకొని ముద్దులా చేసేసుకొని ఉంచుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ దంచేసి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్టు దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చాలామంది దీంట్లోకి బంగాళదుంపలు కూడా వేస్తారండి కానీ అచ్చంగా బఠానీలతో నీళ్ళతో చేసుకుంటేనే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి పసుపు అర స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను చాట్ మసాలా కూడా ఒక స్పూన్ వచ్చే వరకు వేసుకున్నానండి మొత్తం అన్నీ కూడా చక్కగా మగ్గించుకోవాలి ఉప్పు కారాలు చూశారు కదా అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు మనం బఠానీలు చూసుకుందాం బఠానీలు అన్నీ కూడా ఇట్లా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం స్మాష్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చక్కగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా బాగా స్మాష్ చేసుకున్న బఠానీ పేస్ట్ని ఆల్రెడీ వేగుతున్న మసాలాలోకి మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా పప్పు రెడీ అయిపోయినట్టేనండి పానీపూరిలోకి ఐదు నిమిషాల తర్వాత ఇట్లా కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమేనండి అయిపోయినట్టేనండి పప్పు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇట్లా అన్నీ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే పానీపూరి సరిగ్గా వేగవు బాల్లాగా రావు ఇట్లా చూసారా భలే గుండ్రంగా భలే వచ్చేస్తున్నాయి కదండి పానీపూరీలు చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకెంత కలిసి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్